నమస్కారం అండి, నా పేరు లక్కిరెడ్డి తిరుపాలరెడ్డి. నేను జబర్దస్త్లో ఈ నెల జనవరి 22వ తారీఖు టెలికాస్ట్ అయినటువంటి ఎక్స్ట్రా జబర్దస్త్లోని కెవ్వు కార్తీక్ అండ్ ఇమ్మాన్యుయల్ స్కిట్ పైన మాట్లాడడానికి వీడియో చేస్తున్నాను. దీనికి కారణం ఏమంటే, ఒక బాధ్యతాయుతమైన తండ్రిగా, ఒక భారతదేశ పౌరునిగా నేను విలువ చేస్తున్నాను. కారణం ఏమంటే, ఈ 22వ తారీఖు వచ్చినటువంటి స్కిట్లో ఇడియట్ చిత్రంలోని సన్నివేశాలను తీసుకొని ఈ స్కిట్ చేయడం జరిగింది. కేవ్ కార్తీక్ అండ్ ఇమ్మాన్యుయల్ గారు, ఓకే, వీరు ఉపయోగించినటువంటి స్కిట్ విధానం కరెక్ట్గా లేదు. కారణం ఏమంటే, ఒక తండ్రికి కూతుర్ని ఆప్యాయంగా తీసుకొని ముద్దు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది, కామంతో ముద్దు పెట్టుకుని ఎలా ఉంటుందని చెప్పేసి చాలా నీచంగా చూపించారు ఈ ఎపిసోడ్లో ఇమ్మాన్యుయల్. ఎస్పెషల్లీ ఇమ్మాన్యుయల్ గారు, మిమ్మల్ని అడుగుతున్నా, ఇటువంటి సన్నివేశాలు చేసేటప్పుడు మీకు చేయడానికి ఎలా అనిపించిందండి? రాసిన వాళ్ళకి గుర్తుందా, చేసిన వాళ్ళకి సిగ్గుందా? కనీసము అక్కడున్న చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమన్నా కానీ మీకు ఎప్పుడు అబ్జెక్షన్ చెప్పలేదా? వాళ్ళని కూతుర్ని తీసుకుని మరి కామంతో మీరు ముద్దు పెట్టడం ఏంటండి? ఇది చాలా జుగుప్సాకరమైన పరిస్థితి. మీ జబర్దస్త్లో ఇప్పటికే ఫ్యామిలీతో చూసే రోజులు పోయాయి. మొత్తం అన్ని డబుల్ మీనింగ్ డైలాగ్స్. పిల్లలతో కూర్చుంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఏం డాడే డైలాగ్ అర్థమేమనంటే చెప్పలేక తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. కానీ ఈరోజు మీరు చేసిన స్కిట్ అతి దరిద్రమైన నీచమైన స్కిట్. ఎందుకంటే ఒక తండ్రి కామంతో ముద్దు పెట్టుకోవడం చేస్తారా మీరు? ఒక తండ్రికి ఉన్న విలువను దిగజార్చుతారా మీరు? మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ఇమ్మాన్యుయల్ గారు, చెప్పాలి మీరు. కనీసము ఇంతమంది చూస్తుంటారు, దీనికి ఏ విధంగా చేయాలన్న మీకు ఆలోచన కూడా లేకపోతే ఎలా? ఒక బాధ్యత తండ్రిని చూపించే విధానం నేర్చుకోండి మీరు. మీ జీవితానికి మంచిది, మీ ఉజ్జత భవిష్యత్తు కూడా మంచిది. కానీ మీరు ఇటువంటి స్కిట్లు కానీ చేయడం తక్షణం మానేయాలి. లేకపోతే మీరు తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది, మీ తీవ్ర ఇబ్బందులు కూడా గురి కావాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడుతుంది మిగతా అందరికీ కూడాను. ఎక్స్ట్రా జబర్దస్త్ కానీ జబర్దస్త్ కానీ మితిమీరిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ చూసే పరిస్థితి ఏర్పడింది. డబుల్ మీనింగ్ డైలాగ్ లేకుండా మీకు అసలు స్కిట్టే రాదా? దీని ఈ మొన్న 22వ తారీఖు టెలికాస్ట్ అయినట్టు మీ ఈ స్కిట్లో ఏంటండి, మీ యాంకర్స్ ఉన్నారు, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, సపోర్టర్స్ ఉన్నారు, జడ్జిలు ఉన్నారు, కానీ ఏ ఒక్కరు కూడా అబ్జెక్షన్ చెప్పాల్సిన పని లేదా మీకు? సెన్సార్ బోర్డు, టెలివిజన్ సెన్సార్ బోర్డు వాళ్ళు, దయచేసి మీరు ఇన్వాల్వ్ కావండి. ఇటువంటి మితిమీరిన డబుల్ మీనింగ్ డైలాగ్స్ని, మానవతా విలువల్ని రూపుమార్చే ఈ వక్ర దృష్టితో చూసే ఇటువంటి స్కిట్లని మీరు తక్షణం మీరు జోక్యం కలుగు చేసుకొని నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఒక సూత్రం ఉంది, పెరుగుట విరుగుట కొరకే అని. శ్యాంప్రసాద్ రెడ్డి గారు, మీరంటే మాకు చాలా రెస్పెక్ట్ అండి. మీరు చాలా గౌరవనీతులు, మీరు మంచి చాలా మంచి సినిమాలు నిర్మించారు, మాకు తెలుసు ఆ విషయం. కానీ ఈ ప్రొడక్షన్లో జరిగే విషయాలు కూడా మీరు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ డబుల్ మీనింగ్ డైలాగ్స్తో మా పిల్లలతో కలిసి చూసే పరిస్థితి లేదండి జబర్దస్త్. కాబట్టి మీరు మీ కింద లెవెల్లో ఏం జరుగుతుందో చూసుకొని, ఇప్పటికైనా ఈ తప్పులను ఇలాంటి తప్పులను సరిదిద్దుకొని నెక్స్ట్ టైం ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. లేదంటే ఇందాక చెప్పుకున్నాం కదా, పెరుగుట విరుగుట పెరకే. మీరు ఎంత పెరిగినా జబర్దస్త్ అనేది తగ్గిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, విరిగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా కూడా ఇమ్మాన్యుయల్, మీరు తక్షణం బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. తల్లిదండ్రుల సమాజానికి మీరు ఒక తండ్రిగా, తండ్రి కార్యక్రమం చేస్తూ ఇటువంటి నీచమైనటువంటి ఒక దృష్టితో చూపించారు దీన్ని. కాబట్టి దీన్ని తక్షణం మీరు ఈ ఇంటర్నెట్ నుంచి డిలీట్ చేయండి. తర్వాత ఇటువంటి స్కిట్లు చేయకుండా మీరు క్షమాపణ చెప్పాలి. నమస్కారం, మీకు చేతులెత్తి మొక్కుతున్నాం. మీరు దయచేసి ఇటువంటి స్కిట్లు ఇంకొకసారి చేయకండి. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మిగతా వాళ్ళతో పంచుకోండి. ఇటువంటి అభ్యంతరకర సన్నివేశాలు ఎప్పుడైనా కూడా వచ్చినా కూడా మీరు నిర్భయంగా మీరు ఈ లైవ్ ద్వారా గాను లేకంటే సోషల్ మీడియా ద్వారా గాను షేర్ చేయండి. ఇటువంటి వాటిని నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత ఒకరిపైన ఉందని చెప్పేసి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.